ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్ కందస్వామికి ఇక్కడ ఉందని చెప్తా ఉన్నాం, మళ్ళీ ప్రశ్నలు అడగచ్చు ఈ స్టడీ మీద. కానీ దాని ముందు మన రామచంద్రుడు ప్లస్ డాక్టర్ ప్రసాద్ వెటనరీ డాక్టర్ ప్లస్ రామచంద్రుడు వాళ్ళు వాసన్ సంస్థ హైదరాబాద్లో చిన్న పశువులతో చాలా పని చేసినారు. వాళ్ళకి ఒక 5-5 నిమిషము మన ఈ స్టడీ రిపోర్ట్ మీద వాళ్ళ కామెంట్స్ ముందు ఇవ్వమని అడుగుతా ఉన్నాను. ఫస్ట్ ఎవరు? డాక్టర్ రామచంద్ర. కలెక్టర్ నుంచి వాసన సంస్థ మా కార్యకర్తలు మేము, తర్వాత చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా విషయాలకి ఒక ప్రేరణగా నిలుస్తున్నది. చాలా విషయాల్లో ఒక కొత్త రకమైన ఆలోచనతో గ్రామ స్థాయిలో పనిచేయడంతో పాటు రైతులకి ఏ రకంగా జీవనోపాధులు మరింత సుస్థిరంగా ఉంటాయన్న విషయం గురించి ఇక్కడ చాలా మంది నేర్చుకుంటున్నాము. ఆ రకంగా ఇది మా అందరికీ కూడా ఒక రకమైన పాఠశాలదే. నేను కందస్వామి గారిని 2 ప్రశ్నలు అడిగానండి. ఒకటి, ఆయన చేసిన ఆ అభ్యాసము నుంచి వచ్చిన విషయాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ముఖ్యంగా పశువులు, చిన్న పశువులు కానీ పెద్ద పశువులు కానీ రైతులకి ఆదాయాన్ని పెంచడంలో ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి అన్నది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆవులైతే ఇంచుమించు 38,000 అన్నట్టుగా, గొర్రెల నుంచి 11,000, మేకల నుంచి 63,000 రూపాయల ఆదాయం వస్తున్నది అని ఆ రకమైన అంశాలను చెప్తున్నప్పుడు ముందర ఆయన ఉపోద్ఘాతంలో చెప్పింది ఏంటంటే చాలా రకాల ఆదాయాలు ఉంటున్నాయి. ఎరువుగా అమ్ముతున్నారు, తర్వాత అద్దెకిస్తున్నారు పశువుల్ని, వాటన్నిటి ఆదాయం కూడా ఉంది అన్నారు. కానీ ఆదాయం అంతా ఈ లెక్కలోకి రాలేదన్నమాట. ఎందుకు పశువులు అమ్మడం కొనడంలో వచ్చే ఆదాయం మాత్రమే చెప్పారు. మొత్తం ఆదాయం అంతా చెప్తే ఇంకొంచెం వివరంగా విపులంగా తెలుస్తుందని చెప్పి నేను డాక్టర్ గారిని అడిగాను. ది పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డేటా కలెక్షన్ దేవర్ నాట్ ఏబుల్ టు. మొదటి విషయం అంటే ఈ పశువుల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించిన వివరాల్లో, అమ్మకానికి సంబంధించిన వివరాలతో పాటు దాంట్లో వచ్చే ఎరువులు తేడా, వాటిని అమ్మడం, వచ్చే ఆదాయం, వాటన్నింటినీ కూడా వాళ్ళు అభ్యాసంలో పెట్టారు. కానీ దానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్న క్రమంలో వాళ్ళు ఆ వివరాలు సేకరించలేకపోయారు. చేస్తున్న వాళ్ళు మొదటిసారి చేయడం మూలంగా ఆ విషయాల గురించి వాళ్ళు స్పష్టంగా సమాచారం సేకరించలేకపోయారు. అంచేత ఆ వివరాలు ప్రస్తుతం మా దగ్గర లేవు. అందువల్ల కేవలము పశువుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే ఈ అభ్యాసంలో నివేదికలో వాళ్ళు చెప్పగలిగారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే అనంతపూర్లో ఈ సెన్సస్ సార్ చెప్పిన ప్రకారం పశువుల సంఖ్య తగ్గిపోతా ఉంది, గొర్రెల సంఖ్య పెరుగుతూ ఉంది, అదే టైంలో మేకల సంఖ్య కూడా తగ్గింది. ఈ తగ్గిపోవడానికి కారణాలు, పెద్ద పశువులు తగ్గిపోవడానికి కారణం ఏమంటే మనం సరిగా మేత షార్టేజ్ ఉండడము, ఇంకా కొంత మేత షార్టేజ్ ఉండడం మేజర్ ప్రాబ్లం, దానివల్ల తగ్గిపోతున్నాయి. అదే చిన్న పశువులు పెరగడానికి కారణాలు ఏమంటే మనకు ఎక్కువ డ్రౌట్స్ రావడం, ఈ పశువులు మేపుకోవడానికి ఎక్కువ స్థలం దొరకడం వల్ల మనం ఈ చిన్న పశువులు పెరుగుతున్నాయి. అందులో ఇంకొకటి ఏమరా అంటే ఈ మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా ఈ కరువును తట్టుకొని జీవించగలవు కాబట్టి ఆ దాని నంబరు పెరుగుతా ఉంది. ఈ టింబక్టు సంస్థ వాళ్ళు చిన్న పశువుల్లో వాళ్ళు చేసిన పని ఏమంటే కొంతమంది బెనిఫిషరీస్కి లోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ లోన్స్ ఆ బెనిఫిషరీస్ కావలసినట్టుగా వినియోగించుకోవచ్చు. ఒకవేళ పొట్టేలు పిల్లలు పెంచుకొని అమ్ముకోవచ్చు, లేదా గొర్రెలు తీసుకోవచ్చు, లేదా మేకలు తీసుకోవచ్చు. కానీ మేకల్లో ఎక్కువ ఆదాయం వచ్చిందని చెప్పి సార్ గమనించినారు. కానీ మేకల్లో ఎక్కువ ఆదాయం వచ్చినా కూడా మనకు లోకల్గా ఈ మేక మాంసం తినే అలవాటు లేదు కాబట్టి ఈ డిస్ట్రిక్ట్ అంతా కూడా, జిల్లాలో అంతా కూడా మేకల సంఖ్య తగ్గిపోతా ఉంది. అంటే ట్రెండ్ పెంచి ఆల్రెడీ వీళ్ళు మార్కెటింగ్లో ఉన్నారు కాబట్టి ఈ గోట్ మీట్కి అన్న మార్కెట్ కల్పించగలిగితే ఈ గోట్ ఫార్మర్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇట్ ఈస్ ఎస్ షీప్ మీట్ ఇస్ ప్రిఫర్డ్ హియర్ న్యాచురలీ దే విల్ హ్యావ్ మార్కెట్ ఓన్లీ అవుట్ సైడ్. ఎస్ యాస్ యూ సెట్ ఈవెన్ ఇన్స్పైట్ ఆఫ్ వెరీ గుడ్ ఇన్కమ్
But I saw four markets, weekly markets I went. The Anandapur market, Pottitheru, then the two other markets we went. Nearly 80% were only sheep. We found only very few goats. So the reason is that they do not find a market here. అయ్యే విషయం కాదు సహజంగా వాళ్ళకి కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ ధర వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకుని వాళ్ళ సంతాలు వాళ్ళు పడుతున్నారు. అందువల్ల చాలా ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. వాసన్లో మేము వాటర్ షెడ్ కార్యక్రమాల్లో ముఖ్యంగా వ్యవసాయంలో పశు సంపదకి కావాల్సిన పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు ఎలాగా సృష్టిస్తామో అన్న ఉద్దేశం, ఆ ఉద్దేశం గురించి పనిచేస్తున్న క్రమంలో టీకాలు వేయడం, ముఖ్యంగా చిన్న పశువులకు టీకాలు వేయడం గురించి ప్రతి వాటర్ షెడ్ కార్యక్రమంలో మనకి ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని టీకాలు అవసరమవుతాయి, ఎప్పుడు వేయించాలి అన్నది ఒక పద్ధతి ప్రకారం, క్యాలెండర్ ప్రకారము అక్కడ గ్రామంలో శిక్షణ పొందిన ఒక కార్యకర్త ద్వారా ఆ డిమాండ్ అంతా తీసుకొచ్చి మా ఊర్లో 300 డోసులు కావాలి, 600 డోసులు కావాలి, మాకు ఫలానా రోజు కావాలి అన్నది ఒక పద్ధతి ప్రకారము గ్రామాలన్నింటిలోనూ ఒక నివేదికలో ఒక ప్రణాళికలో చేసుకుని వెళ్ళి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అధికారులకి చెప్పి వారు ఈ గ్రామాల్లో క్యాంప్ ఆర్గనైజ్ చేసే విధంగా మేము ఒక పద్ధతి వాటర్ షెడ్ కార్యక్రమంలో చేయగలిగాం. తెలంగాణ జిల్లాల్లో 4 జిల్లాల్లో వాటర్ షెడ్ కార్యక్రమం అవుతున్న ఇంచుమించు 100 పైన గ్రామాల్లో ఈ పద్ధతి ఇంచుమించు వాటర్ షెడ్ జరుగుతున్న మొట్టమొదటి సంవత్సరం నుంచి నడుస్తున్నది. దాని మూలంగా ఒక వ్యాక్సినేషన్ టీకాలు వేసే పద్ధతి అంతా కూడా స్ట్రీమ్లైన్ అయింది. దాని మూలంగా ఆ గ్రామాల్లో పశువులు చచ్చిపోవడము లేకపోతే రోగాలు రావడము అన్నది తగ్గి రైతులకి బాగానే లాభమైందని చెప్పి మేము అనుకుంటున్నాము. అదేవిధంగా దేశీ కోళ్ళు, నాటుకోళ్ళని పెంచే పద్ధతిలో రకరకాల వ్యాపారాలు చేసే అవకాశం ఉంది. చిన్న కోళ్ళ నుంచి అంటే ఒక రోజు నుంచి 45 రోజుల వరకు ఒక దశ, 45 రోజుల నుంచి తర్వాత ఒక దశ, ఆ దశల వారీగా ఆ కోళ్ళని, నాటుకోళ్ళని పెంచడానికి అమ్మడానికి ఒక రకమైన వ్యాపార దృష్టితో పనిచేసే పద్ధతిని మేము 2-3 రాష్ట్రాల్లో ఒరిస్సా, జార్ఖండ్, తర్వాత ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో చేయగలిగాము. వాటి ఆధారంగా ప్రస్తుతము ఈ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో పెద్ద స్థాయిలో జరగడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ రకంగా ప్రమోట్ చేయడానికి ఒప్పుకున్నారు. అది బహుశా వచ్చే ఈ సీజన్ నుంచి 2-3 నెలల్లో అది మొదలయ్యే అవకాశం ఉంది. రెండో అంశం బహుశా సభ్యులు, ఇక్కడున్న రైతులు, గ్రామ పెద్దలు అందరూ కూడా బహుశా ఒకసారి ఆలోచన చేయాలేమో. ఎందుకంటే నాకు తెలిసిండి ఆలికర్ జాతి పశువు ఇక్కడ ఉండలేదు, ఇక్కడ లేదు, వేరే ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ రైతులందరికీ ఆ కార్యక్రమం ద్వారా అందజేశారు. కానీ వీరు చేసిన అభ్యాసంలో 65 మంది రైతులు, 65% మంది రైతులు వాటిని అమ్మేస్తున్నారని చెప్పి మళ్ళీ తిరిగి కొంటలేదు, వేరే రకమైన సంకర జాతులు కొంటున్నారని చెప్పి. అది ఎందుకు జరుగుతున్నది? మనం ప్రత్యేకంగా కావాలని చెప్పడం ఎక్కడి నుంచో తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచుకుని మళ్ళీ మనం ఎందుకు అమ్మేస్తున్నాము? రైతులు బహుశా రైతులుగా మీరందరూ ఎక్కువగా దాని గురించి ఆలోచన చేస్తే చర్చిస్తే బాగుంటుంది. ఎందుకంటే కందస్వామి గారు చెప్తున్నది ఏంటంటే అలా జరగకూడదు అని చెప్పి ఆయన సలహాల్లో కూడా చెప్తున్నారు అన్నమాట. అది మనం చేస్తున్న కార్యక్రమం అలా ఎందుకు వేరే తీసుకువెళ్తున్నదా అని అనిపిస్తున్నది. దాన్ని మీ ఆలోచన చెప్తే బాగుంటుందని. 65% సేల్స్ యు సీ దిస్ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ రికరెంట్ డ్రౌట్స్ దట్ మేక్స్ ఫార్మర్స్ బికాస్ అనిమల్స్ ఆర్ రిక్వైర్డ్ ఈవెన్ ఇన్ వెరీ వేర్ అగ్రికల్చర్ ఇస్ ప్రైమర్లీ ఇంపార్టెంట్ దే ఆర్ యూస్ ఓన్లీ ఫర్ 100 డేస్ మ్యాక్సిమమ్ ఈవెన్ ఇన్ ట్యాంజో డిస్ట్రిక్ట్. సో రెస్ట్ ఆఫ్ టైమ్ దేర్ ఆల్ సో బట్ మినిమమ్ 50 రూపీస్ రిక్వైర్డ్ ఫర్ ఫీడింగ్ మినిమమ్ బట్ వై దిస్ ప్రిఫరెన్స్ ఆఫ్ హల్లికర్ ఇస్ దట్ దే రెండో విషయం టు హల్లికర్ పశువుల జాతి గురించి చర్చ జరిగింది. అందులో 65% మంది అమ్మేస్తున్నారు అన్న విషయం గురించి మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక ద్వంద్వ పద్ధతి యు నో
government on the one side, they want to preserve all native jams also. On the other side, they want to introduce ప్రభుత్వం ఒక ద్వంద్వ పద్ధతిని పాటిస్తున్నది. ఒకటి అక్కడ ఉండే జర్మీ లాస్ సహజంగా ఉండే జాతులన్నిటి రక్షించుకోవాలని చెప్తూనే మళ్ళీ సంకరజాతులు కూడా రెండింటిని చెప్తూ ఉండడం వలన రైతులకు సరైన సమాచారం ఉండటం లేదు. సంకరజాతి పసులు పెట్టుకోవడం వలన వాటికి మేత కానీ నీరు కానీ చాలా ఎక్కువగా ఉపయోగించుకోవాలి, ఎక్కువగా అవసరం అవుతాయి. స్థానికంగా ఉండే వాతావరణానికి కానీ ఉష్ణోగ్రత చెప్పుకోలేక అయినప్పటికీ కూడా రైతులకి సరైన ఖచ్చితత్వం లేక ఉంటారు. ఆయన అంటున్నారు ఏంటంటే చావు తప్పనిసరి అంటే ఆయన ఇంగ్లీష్ లో ఒక సాధారణ తెలుగులో మనం స్పష్టంగా చెప్పలేము. అదేంటంటే మన ఊరు కోసుకుంటున్నారు అనుకోండి, చిన్నతాడే తొలి మీద చచ్చిపోతారు. అంటే మనము సంకరజాతి పశువుల్ని మన పెంచుకున్నప్పుడు అవి ఈ వాతావరణంలో ఇమ్మడం కాబట్టి వాటి వల్ల ఎప్పటికో వాటి వల్ల లాభం రాదని మాత్రం ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ టింబక్ వాళ్ళు చేసిన రెండు పనుల్లో ఒక్క పనిలో ఏమంటే మనకు హల్లికారు కౌస్ రైతులకు సప్లై చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఈ హల్లికారు కౌస్ ఎద్దుల్లాగానే పనిచేస్తాయి, అదే టైంలో కొంత పాలు ఇస్తాయి, ప్లస్ దాని నుంచి పిల్లలు దూడలు పుట్టి దానివల్ల ఆదాయం వస్తుంది అనేది. ఇవన్నీ ఎందుకు హల్లికారు కౌస్ ఇచ్చినారంటే దీనికంటే ముఖ్యమైనది ఏమరా అంటే దీంట్లో సేంద్రీయ వ్యవసాయం చేయొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ మూడు మండలాల్లో ఇస్తే ఒక్క మండలం సీకేపల్లిలో మాత్రం ఎక్కువ మంది ఈ హల్లికారు కౌసును అమ్మేసి వాళ్ళు సంకరజాతి ఆవులు కొనుక్కున్నట్టు తెలిసింది. ఎందుకంటే అక్కడ పాలు అమ్ముకోవడానికి మార్కెట్ కలెక్షన్ సెంటర్స్ రావడం అనేది గమనించినారు. తర్వాత ఈ చాలా విషయాలు డాక్టర్ కందస్వామి గారు చెప్పినారు. అయితే ఇంకా ఒక ముఖ్యమైనటువంటి సమస్యకు మనం సమాధానం మనం వెతకాల్సి ఉంది. దానికోసం అని చెప్పిననే దానికి కొంచెం ప్రయత్నం చేస్తున్నాను. స్టడీలో లేకపోయినా ఇక్కడ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ పనిపైన పనిచేస్తున్నటువంటి మీ సిబ్బంది కూడా ఉన్నారు కాబట్టి దానిపైన కొంచెం మీరు వెలుగు చూపిస్తే బాగుంటుందని అలాగే. ఎందుకంటే ఒకటి మనకందరికీ తెలుసు, ఇప్పుడు క్రాస్ బ్రీడ్ కౌస్ ఎవరైతే తీసుకున్నారో ఆ రైతులందరూ కూడా అప్పుల్లో మునిగిపోయినారు. దానికి ఏం అనుమానం లేదు. ఇప్పుడు మనం మొగం వాస్తవంగా మనము ముఖాముఖిగా చూస్తే ఎవరైతే హల్లికారు కౌస్ పెట్టుకున్నారో కనీసం వాళ్ళ ఆవులు అమ్ముకున్నారు, తర్వాత ఆ డబ్బు ఏదో వాళ్ళ సొసైటీలో ఎక్కడో వేసుకున్నారో అది మిగిలి ఉంది, కనీసం వాటి వరకు ఉంది. అయితే క్రాస్ బ్రీడ్ కౌస్ తీసుకున్నటువంటి వాళ్ళు ఆవులు లేవు, అప్పులు మిగిలిపోయినాయి. ఈ పరిస్థితి ఉన్నమాట మాత్రమైతే వాస్తవం అనమాట. అనంతపురం జిల్లాలో పరిస్థితి నేను చెప్తున్నాను. అయితే మరి ఇక్కడ రికమెండేషన్స్కి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాము అంటే హల్లికారు బ్రీడ్ను మనం ప్రమోట్ చేయాలా అని, క్రాస్ బ్రీడ్ చేయకూడదు అని చెప్తాం. క్రాస్ బ్రీడ్ చేయకూడదు అని చెప్పేంత వరకు మనకు అర్థమవుతుంది, దానికైతే సమస్య లేదు. మరి మనం హల్లికారు బ్రీడ్ మనం సపోర్ట్ మనం ఎంకరేజ్ చేయాలంటే 65% అమ్ముకుంటున్నారు అంటే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అమ్ముకుంటున్నారు? ఈ అనంతపురం జిల్లాలో నా అనుభవంలో రైతు ఏదన్నా చేసినారంటే దానికి చాలా విఘ్నత ఉంటేనే చేసింటాడు. చాలా మంది అనుకుంటుంటారు ఎట్లా అనుకుంటే కూడా, బట్ ఆయన స్థానంలో మనకు ఆలోచన చేస్తే కానీ వాళ్ళ పరిస్థితి మనకు ఎందుకు అమ్ముకున్నారంటే వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇంతకు ముందు కూడా చెప్పినాం, మేము కూడా లెక్క వేసినాం. యాక్చువల్గా ఎద్దులు ఎంత ఎన్ని దినాలు ఉపయోగిస్తారు రైతులు, మెట్ట రైతులు అని చెప్పిన చూస్తే మ్యాక్సిమం పని ఉండేది 15 రోజులు. 365 రోజుల్లో 15 రోజులు పని మాత్రమే ఎద్దులకు ఉంటుంది, మిగతా 350 రోజులు దాన్ని వీళ్ళు మేపాలి. దానికోసం అని చెప్పండి వాళ్ళు తట్టుకోలేకుండా అమ్మేసుకుంటూ ఉన్నారనేది ఒకటి. ఇంకొకటి డిస్ట్రెస్ ఉంది, మీకు జబ్బు వచ్చింది ఆసుపత్రికి పోలా లేకపోతే పిల్లలకి చదువుకు ఫీజు కట్టాలా అని చెప్పినంటే క్విక్గా కన్వర్ట్ చేసుకోగలిగింది పశువు. ఏదైతే కూడా తొందరగా డబ్బు లేక కన్వర్ట్ చేసుకోగలిగింది కదా, దానికోసం అని కూడా ఇట్లాగా అమ్మేస్తున్నాం. సో కాబట్టి మనం ఏం చెప్పబోతున్నాం అనిమల్స్కు సంబంధించి రైతులకు నిజంగా ఏం చెప్తున్నాం?
ఏమి ఎందుకు మనం దాన్ని చెప్తున్నాం అనే అనేది కొంచెం మీ అనుభవం గురించి కూడా చెప్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. The first clarification is that the 65% data comes from the study of the farmers supported in the first phase. So out of 264, 65% has sold, only 85 people have cattle. In the second phase, 500 which we have supplied in the last 3 years, in that only 20 has been sold, 20-30 range. So that's hardly 10%. So that's the first thing. Second thing is, as you told, it's farmers need it for only 15 days and he has to sell it. Now the issue is that after selling, if they are not able to save the money, that money gets used up somewhere else and they are not able to purchase. So even our, this same 265 members, we had done a survey in April and then again we did in January. So when we did in April, out of this 50% of the people had cattle at that time, 50% did not have. When we did the same set of people in January, we found that 65% of the people had cattle. అమ్మితే వచ్చిన డబ్బును సగంలో డిపాజిట్ చేయండి, దాన్ని వృధాగా ఖర్చు చేయద్దు అనేది ఒకటి మేము వీ కాంట్ కంట్రోల్ చేస్తున్నాం. రిలేటెడ్ టు ద బ్రాడర్ ఎకనామిక్ ఇష్యూస్, ఇఫ్ హెల్త్ ఇష్యూ కమ్స్, దేర్ ఇస్ నో పబ్లిక్ సిస్టమ్, దే విల్ హావ్ టు గో టు బెంగళూరు, దే విల్ హావ్ టు స్పెండ్ మనీ ఫర్ విచ్ దే విల్ సెల్ ద అసెట్. సో దట్స్ నాట్ సంథింగ్ దట్ వీ కెన్ కంట్రోల్. యు మస్ట్ రిమెంబర్ దిస్ ఇస్ ఇన్ 2008 దట్ వి బిగన్ ది క్యాటల్ ప్రోగ్రామ్. అండ్ సో బిట్వీన్ 2008 అండ్ 2012 this 540 pairs of cattle were bought. But the agreement with them was that you have to keep the cattle for 5 years, whatever happens. Now, sale of cattle did not happen at that time. We had 3% sale of cattle during that phase. It is once the phase was over, then they were free to sell the cattle as per our agreement. Now, in that 5 years, the earning that they had with cattle, that has not been expressed in the study, unfortunately. We have data on it. That data, actually we can put together. The data says the per family income from the cows was of such a large scale that we decided that we must have a second phase because of that. And in fact, Ramdu was there. Ramchandradu actually was part of the evaluation, suggested to us that please go ahead with this because the earnings are very high. Distress sale, both from sale of calf, sale of dung, and the fact that they were utilizing this as back animals during the rest of the day. This was possible in those 5 years. ఈ పశు సంపద కారణంగా రైతులు నిజంగా చాలా ఆదాయం జరిగింది. ఈ ఫేజ్ లో దాని అదనంగా ఆదాయం వచ్చింది. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఇంకా నెక్స్ట్ ఫేజ్ కూడా పెట్టాలని రామచంద్రరావు తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మొదటి 5 సంవత్సరాల్లో కరువు అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత రెండో ఫేజ్ వచ్చేసరికి వరుసగా 3 సంవత్సరాలు కరువు రావడం వల్ల రైతులకు ఎక్కువ డబ్బులు అవసరం వచ్చి రావడం వల్ల ఖచ్చితంగా చెప్పేది ఏమంటే it is better not పెట్టుకోవాల హావింగ్ వ్యాపారం అవసరమైనప్పుడు బికాజ్ స్మాల్ హోల్డర్స్ చిన్న రైతులు ఖచ్చితంగా సంవత్సరం అంతా ఎక్కువ సంపద పెట్టుకోవాలి, అవసరాన్ని బట్టి కొనుక్కుంటా చిన్న రైతులు అట్లా ఫోర్స్ ఏం లేదు. కానీ ఏమంటే అమ్మినప్పుడు వచ్చిన డబ్బుల్ని సంఘం డిపాజిట్ చేసుకుని మళ్ళీ అవసరమే కొనుక్కునేటప్పుడు ఆ డబ్బులు వాళ్ళకి from where they can keep taking money and putting it back. This is the only way we feel that
the smallholder farmers will be able to utilize cattle. మొదటిగా టింబక్టుకు ఈ సమ రెండు రోజుల సమావేశం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ చాలా కష్టపడి మోడల్స్ చేసినప్పుడు అవి షేర్ చేసుకోవడం చాలా అవసరం కాబట్టి రైట్ టైంలో చేసినందుకు నేను ఐ థ్యాంక్స్ టు టింబక్టు. తర్వాత నా మొదటి ప్రశ్న, టింబక్టుకు ఈ నేషనల్ రీజనరేషన్ ప్రోగ్రామ్ మీద చాలా అనుభవం ఉంది, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ముందుగా కాన్సెప్ట్ ఏమంటే నేచురల్ రీజనరేషన్ ప్రోగ్రామ్లో మన రెవెన్యూ హిలాక్స్ ప్రొడక్ట్ చేసుకోవడం వల్ల గ్రీనరీ డెవలప్ అనేది మెయిన్ కాన్సెప్ట్, దట్ ఇస్ ద పీపుల్ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ వలన మన హిలాక్స్లో ముఖ్యంగా గడ్డి అనేది చాలా వస్తుంది, దానివల్ల పశువులకు మేత దొరుకుతుంది అనేది అది సత్యం. అయితే మన రిపోర్ట్స్లో కనిపించింది ఏమంటే ఫాడర్ వచ్చేసి ఫారెస్ట్ ఏరియాలో చాలా తక్కువ అవైలబిలిటీ ఉందనేది చెప్పారు. అలా ఎందుకు జరిగింది అనేది ఒక నా మొదటి ప్రశ్న. ఇంతకుముందు మల్లారెడ్డి గారు కూడా చెప్పినప్పుడు కూడా చాలా 8 నెలలు కాలం అంతా కూడా పశువులు మేపుకోవడానికి బయటకు వెళ్తున్నారు అందరూ. మన రెవెన్యూ హిల్లాస్ కానీ కామన్ ల్యాండ్స్లో కానీ ఈ గ్రీనరీ లేకపోవడం వల్లనే అది ఆ పరిస్థితి ఉన్నదని తెలుస్తుంది. అయితే మనం కాన్సెప్ట్తో పనిచేస్తున్నాం, చాలా సమస్యలు పనిచేస్తున్నాయి కాబట్టి అది ఎందుకు అలా జరుగుతుంది ఒక మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న వచ్చేసి చాలా మోడల్గా చాలామంది ఫార్మర్స్ బెనిఫిట్ అవుతున్నారు, ఈ మిల్క్ యానిమల్స్ పెట్టుకొని చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇది విన్నప్పుడు ఓన్లీ టింబక్టు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎందుకు యాడ్ చేస్తూ ఉంది, మీరు అదర్స్ అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ నాబార్డు కానీ ఇట్లా ఫైనాన్స్ చేసి తీసుకొని ఎందుకు దీని ఇంకా డెవలప్ చేయలేకపోతున్నారు అనేది రెండవ ప్రశ్న. టింబక్టు కలెక్టర్ని కంగ్రాచులేట్ చేస్తూ వాళ్ళ తాలూకా ఎక్స్పర్టైజ్ అలాగే వాళ్ళ మోడల్స్ లైవ్ మోడల్స్ ఇక్కడ ఈ ఫోరంలో పంచుకున్నందుకు వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే ఇది వాళ్ళు ఈరోజు ఇక్కడ పంచుకోవటం ఈ ఫోరంలో పంచుకోవడం వలన అది మెయిన్ స్ట్రీమ్ కావడానికి అంటే పబ్లిక్ ప్రభుత్వం డిపార్ట్మెంట్లు కూడాను వాటిని ఫాలో అవడానికి అవలంబించడానికి అవకాశం దొరికినందుకు వాళ్ళని కంగ్రాచులేట్ చేశాను. తర్వాత క్వశ్చన్స్ టు డాక్టర్ కందస్వామి గారు. The first is 63,000 you said from goat farming and 11,000. Although there are two obvious advantages as Dr. Varaprasad pointed out, one is the prolific breeder, second one is disease resistance. Because sheep is also relatively prolific compared to cattle, okay. So because of this advantage, I don't think that much difference is there. You can clarify, you are the technical people. Because perhaps here sheep rearing, it is ram-lamb rearing, not exactly stock multiplication. That's why 11,000. If it is stock multiplication of sheep, definitely if not 60, up to 40,000 they will get per annum. This is one thing. Then regarding Dr. Varaprasad Garu has suggested one thing like instead of if helicare, if adaptability and some technical reasons are the problem for adapting the helical, he suggested dual breed can be taken up by the farmers. This clarification is required from technical people. Then perhaps you have studied but presentation it was not covered, like what about these 780, now it is 800 plus, what is the migration pattern, whether they are migrating? As Dr. Mallareddy garu suggested, the normal tendency is 8 to 9 months they are going out. Whether these gramacity members, whether they are going out, what migration is there. Okay. And one other issue, not exactly pertaining to this, but it has come up in the presentation. It is nice that you have pointed out that in all these areas studied by you, good number of poultry birds, local poultry birds are there. In fact, this here broiler industry is not at all, like very limited number of units are there in Anantapur, okay. Now, so this advantage we can catch up. If animal husbandry department people are there, this can be promoted in a big way in this Anantapur district. గొర్రెలు పెంచడం కంటే మేకలు పెంచడం అనేది చాలా లాభం అనిపిస్తుంది, అందరికీ తెలిసింది. కానీ నాకు అసలు మా దాంట్లో కూడా మేము గొర్రెలు ఎవరిని అడిగితే గొర్రెలు పెంచుతామంటారు కానీ మేకలు పెంచడం కానీ ఇటు వస్తే 63,000 రూపాయలు కనబడుతుంది, ఇటు వస్తే 11,000 కనబడుతుంది.
మార్కెట్ లేదని సార్ చెప్పడం అనేది నాకు ఒకటి అర్థమైంది. కానీ అయినా అయినప్పటికీ కూడా ఎవరైనా రైతుకి 11,000 లాభం వచ్చేది మేళ అరవై మూడు వేలు లాభం వచ్చేది మేళ అంటే ఖచ్చితంగా ఎవరన్నా 63,000కే పోతారు. మనకి ఇంకా అక్కడ కొంచెం అవకాశం కనపడుతుంది. సపోజ్ గొర్రెలు పెంచితే 11,000, మేకలు పెంచితే 20,000 లాభం వచ్చింది అనుకోండి, చాలా మటుకు దానికి పోరు ఊరికే పెద్ద తేడా లేదు, గొర్రెలు అయితే మనకు తొందరగా అమ్ముకోవచ్చు అని అనిపిస్తుంది. కాబట్టి 63,000 లాభం ఉంది కాబట్టి ఇంకా మేకలు పెంచేదానికి ఏమన్నా పనులు చేస్తే బాగుంటుందా అనేది ఆలోచించే బాగుంటుంది అనేది ఒక పాయింట్. రెండోది వచ్చేసి మన ప్రాజెక్టు చేస్తున్న పరిధిలో చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు ఇక్కడ ఏం పనులు చేస్తున్నారు, దానివల్ల లాభమా నష్టమా అనేది ఉంటుంది వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఈ దీనివల్ల ప్రభావం చెంది ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా చేసుకున్నారా, లేదా ఈ స్టడీలో చూసుకున్నప్పుడు ఈ పని చేయడం వల్ల పని గంటలు ఎక్కువ కావడము, లేదా దీనివల్ల ఏమన్నా నెగిటివ్ కానీ అంటే ఏమన్నా బరువు పని బరువు పెరగడం కానీ అట్లాంటి ఏమైనా గమనించినారా, అదొకటి. ఆ తర్వాత ఎవరికైనా లాభం పొందాలనేది ఉండే ఉంటుంది. ఇప్పుడు సంఘం ద్వారా సభ్యుడు లాభం పొందాలంటే సంఘంలో లేని సభ్యులకి సభ్యురాళ్లకు ఖచ్చితంగా ఆశ అయినా ఉంటుంది, మేము కూడా సంఘంలో చేయకపోకుండా కూడా ఏదైనా చేయొచ్చు అని చెప్పి. సంఘంలో ఉన్నప్పుడు చేయగలిగేది, సంఘంలో లేనప్పుడు చేయలేనిది, దానికి ఒక కారణాలు అంటే ఉంటాయి. ఆ కారణాలు అందరికీ తెలిసినట్టువే. ఇప్పుడు సంఘంలో ఉంటే డబ్బు వస్తుంది, ఏది లోన్ వస్తుంది కాబట్టి కొంటారు. సంఘంలో లేకుంటే లోన్ రాలేదు కాబట్టి కొనడం లేదా, లేదా ఏమన్నా మందు మీన్ రోగాలు ఏమైనా వచ్చినప్పుడు సపోర్ట్ లేకుండా ఉందా, లేదంటే సంఘం కాబట్టి ఒక వ్యవస్థ ఉంది కాబట్టి మనకు సపోర్ట్ చేస్తారు కాబట్టి పెంచుకునేదానికి మిగతా కష్టాలన్నీ లేకుండా చేసేటట్టు చేస్తుందా, ఇట్లాంటి కారణాలు అన్నీ ఉన్నాయి. కానీ దాంట్లో ఫస్ట్ అది మొదటిది, అది రెండోది, అది మూడోది, అది గమనించగలిగితే మనం చేసే ఏరియాలోనే వేరే వద్దు మన జిల్లాలో అవి చేయగలిగినట్టే మనకు కరెక్ట్గా ఏది ముఖ్యమైన పాయింట్ అని తెలిసింటే దాని మీద పని చేయగలిగితే మన సంఘమే కాకుండా మిగతా జిల్లాలందరూ కూడా రైతులు బాగుపడే అవకాశం ఉంది కదా అనేది నా అభిప్రాయం. రిగార్డింగ్ ది స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ దట్ యువర్ ఆస్కింగ్, వి యాక్చువల్లీ డిడ్ నాట్ టేక్ ఇట్ ఎస్ అ వెరీ సీరియస్ వన్ బికాస్ నంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ దట్ వి హావ్ టేకన్, బట్ ఇన్ సమ్ కేసెస్ వాట్ వి హావ్ సీన్ సంబడీ ఇస్ టేకన్ లోన్ ఫ్రమ్ రామశ్రీ అండ్ సపోర్ట్ చేసి సంఘం లెవెల్కు లోన్, సమ్ నైబర్స్ హావ్ స్టార్టెడ్ ఈ లాభం ఇదంతా టూ కేసెస్ వి హావ్ సీన్ ఈ నాగావులు ఇవన్నీ కూడా. అనదర్ థింగ్ ఇస్ దట్ ఈవెన్ ది పీపుల్ సర్వర్స్ ఆఫ్ గ్రామ్స్ బైట్ ఉండే వాళ్ళు దే పుట్ దేర్ ఓన్ మనీ ఎవరన్నా కొన్నారా అండ్ దే ట్రై టు ఇంక్రీస్ వాళ్ళు కూడా లబ్ధి పొందినారా ఈ విషయం తెలుసుకోవడం ద్వారా. అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ అంటే వెరీ డిఫికల్ట్ టు క్యాచ్ అయ్యి వి ఆర్ నాట్ కాంపిటెంట్ ఎనఫ్ టు టైం ఉండడం వల్ల అంత డీటెయిల్స్ ఇట్ ఇస్ రిసన్ ఫస్ట్ టైం దే కెన్ ఫస్ట్ కేసెస్ మాకు సమయం సరిపోలేదు కానీ కొన్ని కేసెస్ అయితే కొన్ని దగ్గర ఉన్నా ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు కూడా పర్చేస్ ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యేది ఓన్ చేంజింగ్ ఇది ఎగ్జాక్ట్ డిఫికల్ట్ ఫర్ అస్ టు క్యాచ్ 40 నోన్ కేసెస్ దే సోల్డ్ ఆల్ 40 షీప్ and they were planning to sell all the 40 sheep and they were to purchase Kallika friends and it maarutha untai kabatti so this farmers what is their perception and all it is very difficult to catch every time their priority change as far as vote promoting goes. See, in India science alone cannot do anything. There are prejudices, preferences. For example, in Tamil Nadu except one particular belt around Salem there is one area known as Mecheri. In all of the thing goat meat is preferred, all except that one taluk all over Tamil Nadu and some cities because there people don't and some Muslims the preferred meat is goat meat. Mekal particularly in our area if somebody eats sheep meat is looked down upon. Mekal enduku encourage cheyagurdu anedi. And the sacrificial animal, again, some kind of sacrificial animal all throughout Tamil Nadu is goat. That Salem district, that Mecheri area, it is sheep. So this kind of, we have to study very carefully all these things. And it is very difficult. In every market courses, they have, do have a say. But the small things, we also have a say. See, all these prejudices will disappear if you go to Kerala. అక్కడ
కాబట్టి ఈ సాంప్రదాయాలను బట్టి దీనిలో బట్టి అందరికీ నమస్కారం. సారు రెండు క్వశ్చన్లు వేసినాడు మాకు గ్రామశ్రీకి. గ్రామశ్రీలో సభ్యులు అయిన తర్వాత పుట్టాళ్ళు చిన్న జీవాలు ఉన్నాయా, లేదంటే గ్రామశ్రీలోకి వచ్చిన తర్వాత చిన్న జీవాలు ఉన్నాయని ఒకటి. తర్వాత మేకలు ఎక్కువ లాభము, పుట్టాళ్ళలో తక్కువ లాభము, రెండు క్వశ్చన్ సార్. సార్ గ్రామశ్రీ సభ్యత్వం తీసుకోకుండా ముందు గ్రామాల్లో కొంతమందికి మాత్రమే చిన్న జీవాలు ఉండేవి. అది ఎట్లంటే కొంత ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అయితే, అంటే ఒక 5-6 మంది ఫ్యామిలీ లోపల ఉంటే ఒకరు జీవాలకి ఒక పెద్ద జీవాలు ఒక చిన్న జీవాలకి చూసుకునేవాళ్ళు. కొంత పూర్ ఫ్యామిలీ అంటే బీదోళ్ళకి మాత్రం లేవు చిన్న జీవాలు, బీదోళ్ళకి లేవు. ఎందుకంటే వాళ్ళు ఆలోమోడు ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళు కూలిపై జీవనం చేసుకునేవాళ్ళు. తర్వాత 10,000-18,000 ఒకేసారి పెట్టి తీసుకునే కేయలేదు కదా. అప్పుడు మా గ్రామంలో 15 మందితో సంఘం, చెరుకూరు గ్రామంలో 15 మంది, వాళ్ళకి 10,040 లోన్ చేసిన తర్వాత ఒక సంవత్సరం దాన్ని మాకన్నా చూడలే, అంటే దాన్ని పట్టించుకునే అంటే మేకలు తీసుకున్న తర్వాత విన్నీ సంవత్సరం పైన రిజెక్ట్ చేసింది. అప్పుడు చర్చ మొదలైంది. ఎక్కడ చర్చ మొదలైందంటే గ్రామాల్లో 3 దగ్గర మాట్లాడుకుంటారు, ఒకటి రచ్చకట్ట, కాఫీ హోటల్, బస్టాండ్. నరసింహప్ప 10,040 రూపాయలతో సంవత్సరం కింద మేకలు తీసుకుంటే ఈరోజు పాగోడ సంతకి 15 పిల్లలు వేసినాడు, తర్వాత ఒక 10 మేకలు ఇంట్లో ఉన్నాయి. ఇది చర్చ మొదలైంది. ఆ చర్చ మొదలైనాడు తర్వాత ఏ చిన్న జీవాలు పెంచుకుంటే మేలు, ఇంత లాభం ఉంది అనే ఒక చర్చ మొదలైనాడు. ఆ సమాచారం ఊరంతా స్ప్రెండ్ అయిన తర్వాత మేము ఒక సంఘం ఏర్పాటు చేస్తామని వీళ్ళు ముత్తేలమ్మ కూలి సంఘం అయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మేము గంగాభవాని కూలి సంఘం. అప్పుడు మా సంఘంలో కూడా 15 మందిలో మేము 10,040 రూపాయలు లోన్ తీసుకుంటే దాని మధ్యలోనే అంటే చేరిన 3 నెలలకే మాకు లోన్ మంజూరైంది ఇంబెక్ట్ నుంచి. ఆ రోజు తీసుకుంటే ఆ రోజు వీడు నా ఫిలింలు చూసినారు నాది, నా మేకలన్నీ అట్లా ఈరోజు 25 మేకలు ఉన్నాయి. అంటే మేకలు మంద ఎక్కువైతే లాభం అంటారు కానీ మంద పెరిగే దాంట్లో మంద పెరుగుతుంది. ఈ పొట్టంలో అప్పటికప్పుడు అమ్ముకుని అమ్ముకుని తీసుకుంటే అవి లాభాలు. అంటే కష్టం కూడా మేకల్లో చాలా ఉంది. 100 గొర్రెలు ఒకరు మేపచ్చు, 25 మేకలు మేపే కాయల. ఎందుకంటే రోజుకి 18 నుంచి 25 కిలోమీటర్లు పోతుంది మేక. గొర్రె వచ్చేసి ఆ ఊరు చుట్టూనే 1 ఎకరాలో మేపచ్చు. ఇది తేడా. అందుకే ఈ మేక కింద గొర్రెకుండా తేడా. అది లాభం కూడా దానికి కష్టమో ఉంది లాభమో ఉంది. దీంట్లో ఈ మంద పెరగదు అంటే మటన్ సారనే, దీనికి దానికి మటన్ కూడా తేడాని ఏం పెద్ద తేడా లేదు. పొట్లి మటన్ కింద దీనికి 1-50 రూపాయలు మాత్రమే పెద్ద డిఫరెన్స్. దట్ డిమాండ్ ఫర్ వుల్ స్టార్టెడ్ కమింగ్ డౌన్ ఆఫ్టర్ లిబరలైజేషన్. ఆఫ్టర్ లిబరలైజేషన్ వాట్ దే డిడ్, ది ఇంపోర్ట్ డ్యూటీ ఫర్ వుల్ వాస్ రిడ్యూస్డ్. నాట్ ఓన్లీ ఒరిజినల్లీ దే వర్ ఇంపోర్టింగ్ లాట్ ఆఫ్ ఫైన్ వుల్ బికాస్ కోర్స్ వుల్ వాస్ లోకల్లీ మేడ్ అండ్ ఆల్సో ఇట్ వాస్ యూస్డ్ ఫర్ కార్పెట్. ఆఫ్టర్ 1991 వాట్ హ్యాపెన్డ్, దెర్ వాస్ నో రెస్ట్రిక్షన్ అండ్ దెన్ గుడ్ క్వాలిటీ వుల్ స్టార్టెడ్ కమింగ్. సో దెర్ ఫర్ ది డిమాండ్ ఫర్ కోర్స్ వుల్ గాట్ రిడ్యూస్డ్. టు యాడ్ టు దట్ ఆర్మీ విచ్ వాస్ బయింగ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లాంకెట్స్, దే స్టార్టెడ్ బయింగ్ దట్ సింథటిక్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ఇంపోర్టెడ్ వుల్ బికాస్ quality wise it was better, we have to accept it. So wool price, it actually I was working in a research station, every year we used to face lot of problem in selling the wool by calling tenders. It was such a problem. Only thing we did not do was that we did not touch their feet, otherwise we have done everything because selling was such a problem. Either they have to come from Gundalpet or they have to come from Panipat. So this was the market. And you know, next generation of youngsters, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మీద
కమ్యూనిటీ మన గ్రూప్ రాదర్ బిట్వీన్ సేమ్ కమ్యూనిటీ. సో వి దేర్ వర్ డూయింగ్ దిస్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ వి ఆల్సో పర్చేస్డ్ పార్ట్ ఆఫ్ ది సార్. 2 years ఆఫ్టర్ దట్ సమ్ జర్మన్ మిస్టర్ కేమ్ ఐ కుక్ దట్ దేర్ వన్ ఆఫ్ ది స్పిన్నింగ్ దే వర్ ఆల్ పుట్ దేర్ ఎవ్రీథింగ్ ఇన్ ది ఆర్టిక్ నో బడీ ఇన్ హోల్ విలేజ్ వాస్ ఇట్ వాస్ వెరీ బిగ్ విలేజ్ కలంగల్ విలేజ్. నాట్ ఓన్లీ దట్ దే హావ్ స్టార్టెడ్ ఇంట్రొడ్యూసింగ్ బికాస్ దిస్ షేరింగ్ ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ దే స్టార్టెడ్ ఇంట్రొడ్యూసింగ్ బ్రీడ్ లైక్ మెచరీ విత్ స్టాస్ what they have done here. So I think going back is almost impossible. One thing is that shearing they find very difficult. It is a practical difficulty. And the market, of course, there is no market. So the question of the value is not. That is my... So what we have reached here, we cannot do that. Those are close. Sir, yes, but it's okay. It's okay. I'll I will say this because I understood that he misunderstood your question. Yes, there is a great market. Meat can be done, and that is where we have to go to. We have to be able to do a value addition to just selling the animal. We have to be able to sell meat. But that needs a lot of investment, and we need the government to give that investment. If the government is unable to give that investment for organizations like us, we can only set some examples, some models. But the real thing where we can support sheep rearers or goat rearers is by doing that kind of, because you need abattoirs. An abattoir needs proper investment. We cannot set up by rules of by the law of the land, you can't set up an abattoir anywhere and everywhere. The water requirement for abattoir is very heavy. Cleanliness is very important. So all these things have to be looked after, but that is the way we have to go. Without properly regulating and increasing the value of the meat that is being sold, the future is not that big good. Just selling this is not enough. We have to be able to go beyond that. And the investment required for that is what the government has to give. Yes. Yes. We have to find some way of doing it. But we are going there. Gram Sri will be going there soon. In the next 3 years, we will move there. And if by that time the government has not done it, then that will be a model that the government ఒకటి ఏంటంటే కనుక ఇదైతే కనుక ఇన్కమ్ డిఫరెంట్ ఆదాయంలో గొర్రెల పెంపకంకి అలాగే మేకల పెంపకం మధ్య ఆదాయంలో డిఫరెన్స్ చూపించారు. గొర్రెల పెంపకం మేకల పెంపకం నుంచి 63,000 అని చూపించారు, గొర్రెల పెంపకం నుంచి 11,000 అని చూపించారు. బహుశా మేకల పెంపకంలో ఉన్న కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడాను అంత డిఫరెన్స్ ఉండదని నేను భావించాను. దానికి వారికి అప్లికేషన్ ఇస్తారు. బహుశా గొర్రెల పెంపకంలో కేవలం పొట్టెల పెంపకం అన్న దాని నుంచి వచ్చిన ఆదాయం అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. తర్వాత రెండో క్వశ్చన్ ఏంటంటే కనుక వరప్రసాద్ గారు చెప్పారు హల్లికర్ ఒకవేళ నిజంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా హల్లికర్తో ఉంటే కనుక డ్యూల్ బ్రీడ్స్ ఉన్నాయి అవి ప్రమోట్ చేయొచ్చు కదా అని వారు సజెషన్ ఇచ్చారు. దానికి కందస్వామి గారు అలాగే మీరు అలాగే టెంబక్టు వారు కూడా దానికి ఆన్సర్ సమాధానం చెప్పగలుగుతారు. అలాగే ఈ పౌల్ట్రీ విషయంలో మైగ్రేషన్ ఈ మన గ్రామశ్రీ సభ్యులు వలసలు వెళ్ళిపోతున్నారా వాళ్ళ తాలూకా గొర్రె పిల్లలు మేక పిల్లలు తీసుకొని, లేదంటే ఇక్కడ ఆ ప్రాబ్లమే లేదా అనేది ఒకటి వాళ్ళు స్టడీ చేస్తుంటారు కానీ ప్రజెంటేషన్లో రాలేదు, అది చెప్పమని కోరాను. అలాగే పౌల్ట్రీ విషయంలో ఈ కోళ్ళ పెంపకం విషయంలో మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది మన జిల్లాకి. ఇక్కడ బ్రాయిలర్ అంటే మనం అందరము బ్రాయిలర్ మాంసం
ముఖ్యంగా నాన్ వెజిటేరియన్స్ అందరూ కూడాను బ్రాయిలర్ మాంసం తింటాము కొనుక్కొని, కానీ ఇక్కడ బ్రాయిలర్ కోళ్ళు వస్తే కర్నూలు నుంచో చిత్తూరు నుంచో వస్తూ ఉండొచ్చు. మన దగ్గర బ్రాయిలర్ యూనిట్లు ఎక్కువగా లేవు, మనకున్న అడ్వాంటేజ్ అంతా కూడాను లోకల్ బాడీస్ ఎక్కువ. సో వాటిని వాటి మార్కెట్ కూడా బాగుంది కనుక ఒక ప్రోగ్రామ్ ద్వారా వాటిని ఎక్కువగా పెంపొందిస్తే డిపార్ట్మెంట్ మంచిగా ఉంటుంది ఈ జిల్లాకి. మేకలు గొర్రెలు తెచ్చిన తంటాలు ఏమంటే మేకల ఆదాయం ఎక్కువ వస్తుంది, అది నమ్మశక్యంగా లేదు గొర్రెలు అన్నప్పుడు. ఇప్పుడు ఈ కేసులో వచ్చినది ఏమంటే గొర్రెలనే దగ్గర కేవలం పొట్టేలు పిల్లలను మట్టుకు తెచ్చుకొని అన్నింటినీ ఒకేసారి అమ్మడం జరిగింది. అదే మేకల విషయంలోకి వచ్చేసరికి ఆడ మేకలు మగ మేకలు తెచ్చుకోవడము, అవి అట్లే ఉండడము, దానిలో పిల్లల్ని అమ్ముతా పోవడము ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంతకాలం గడిచే కొద్ది కూడా దానికి లాస్ట్లో ఎక్కువ ఆదాయం వచ్చినట్లు కనపడింది. దీంట్లో కూడా ఒకవేళ ఆడ గొర్రెలు ఉండి పిల్లలు పుడతా ఇట్లా ఉండింటే దాంట్లో కూడా ఆదాయం ఎక్కువ ఉండేది. కానీ మేము స్టడీ చేసిన దగ్గర ఏమంటే పొట్టేలు పిల్లలు తెచ్చుకొని 4 నెలలకు అమ్మేసే కేసు మట్టుకు చూసుకున్నాం కాబట్టి ఆదాయం తక్కువ కనపడుతుంది. దాని తర్వాత రెండోది హలికర్. ఈ ఆవుల గురించి ఇంకా కొంచెం పాలు ఎక్కువ ఇచ్చేటివి అయితే చాలా బాగుంటుంది కదా, దాన్ని ఎంకరేజ్ చేస్తే అంటే అది లోకల్ కండిషన్ బట్టి పోవాల్సి ఉంటుంది. ఇది మామూలుగా ఏదో యూరోపియన్ కంట్రీస్లో అంటే యూరోప్లో అక్కడ ఏమంటే డబ్బు కోసము ఎక్కువ రిస్క్ ఉండే పనులు చేస్తారు, కానీ మనం కరువు పరిస్థితుల్లో మనము బతుకు గడచడమే గగనంగా ఉండే టైంలో మనము పెద్ద పెద్ద ప్రయోగాలు చేయలేము. మనకి లోకల్గా మనకు బతికి ఖచ్చితంగా మన వాతావరణాన్ని తట్టుకొని మనకు ఎంతో కొంత ఆదాయం ఇచ్చేది మనకు సూటబుల్ కాబట్టి దాని గురించి కూడా చేయలేమనేది ఒకటి. ఇంకొకటి వలసలు అయితే ఈ తీసుకున్న శాంపుల్లో ఎంతమంది వలసలు పోయినారంటే తీసుకున్న శాంపుల్ అయితే ఎవరు వలసలు పోలేదు, వాళ్ళకుండే వనరులలో వాళ్ళు అక్కడే గ్రామంలోనే ఉండున్నారు. మిగతా వలసలు ఉండొచ్చు కానీ తీసుకున్న శాంపుల్లో ఈ 780 మందిలో మటుకు వలసలు వెళ్ళలేదని చెప్తారు. ఇంకొకటి నాటుకోళ్ళది వచ్చినప్పుడు నాటుకోళ్ళు ఖచ్చితంగా దాని గురించి పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు మటుకు 6 నెలలకు ఒకసారి వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళ మా నాన్న వాళ్ళు వదిలేస్తే హ్యాపీగా బతుక్కుంటారు. దానికేం పెద్దగా చేయాల్సిన అవసరం అయితే లేదు, మార్కెట్ కూడా రెడీగా ఉంది. ఈ వనరాజ గిరిరాజ ఇట్లాంటివి కూడా పెద్దగా సూటబుల్ కాదు మనకి, మామూలు పురాతనం నుంచి మనకి ఏమొస్తున్నాయో అవి రైతుల అనుభవం ఇవన్నీ సరిపోతాయి.